టూ. ఏంటి ఆయన ఆయన ఆలోచనలు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు రెండు తగులుతున్నాయి. ఒకటేమన్నా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దానికి పరోక్షంగా నా ఆత్మీయులు, నా స్నేహితులు, నా అభిమానుల దగ్గరికి నేను వెళ్లకుండా ఉంటాను, నేను వెళతాను అని పరోక్షంగా చెప్పటం ఒకటైతే, అంటే దాని మీద చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన వెళ్లకుండా ఉండాల్సిందే అనేటువంటి కొంతమంది చెప్తున్నప్పుడు, నేను అప్ప మా హీరోయిన్కి ఏం అర్థమైందో మొత్తాన్ని నవ్వుతా ఉంది, గొడవలేని పని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి, అర్జున్ బయట. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ వ్యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. నాకు ఇష్టం హీరో అల్లు అర్జున్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ గుండెలని పగలగొట్టేశారు ప్రేమతో. ఆయన ఇచ్చిన రెండు ఆ డైలాగ్స్ తోటి, ఆయన మనసులో హృదయంలో నుంచి వచ్చిన రెండు పాయింట్స్ తోటి వాళ్ళ హృదయాలని గెలిచేశారు. అది అదే గొప్ప విషయం. ఆయన అంటే మనసులో నుంచి చెప్పారు కాబట్టి సరే. ఏదన్నా కానీ వారు సుకుమార్ గారి వైఫ్ అనుకుంటే సరే. మొత్తానికి ఏంటంటే ఫ్యాన్స్ అంటే అభిమానులు లేదా స్నేహితులు వస్తానంటే అదే ఇంతకుముందు ఎలక్షన్ల ముందు జరిగినటువంటి వివాదం. ఆ సందర్భంగా తర్వాత కొంత నాగబాబు గారు దాని మీద కామెంట్ చేయటం, తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో కామెంట్ రావటం, మళ్ళీ తర్వాత ఇది జరగటం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి ఆయన రిప్లై ఇచ్చాడా అన్నట్లుగా దాన్ని రిప్లైగా చూడాలా, లేక ఏదో ఆత్మీయంగా ఏదో ఇంకో సందర్భంలో అన్నారా, ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా మీరు ఓ మాట చెప్తుంటారండి, ఒక వేదిక మీద హీరో ఉన్నప్పుడు, ఎదురుకుండా ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఉర్రుతొలగించడానికి, వాళ్ళ ఉత్సాహం నింపడానికి హీరోలు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, డైలాగ్స్ చెప్తుంటారు. కాబట్టి ఒక సినిమా ఫంక్షన్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం అండి. నిన్న జరిగింది కూడా ఒక రకంగా చూస్తేనేమో అది అక్కడ ఉన్న వాళ్ళని, ఫ్యాన్స్ని వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చినట్టు అండి. ఏంటి, నేను స్నేహితుల కోసం ఏమైనా చేస్తాను, నిలబడతాను అంటే అక్కడ శిల్పారవి గురించే మనం అనుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, రెండు, ఇక్కడ సుకుమార్ భార్య ఆ సినిమాని సమర్పిస్తున్నారండి ఆవిడ. కాబట్టి ఆవిడ అడిగారు కాబట్టి సుక్కు కూడా నేను చెప్పకుండా తప్పకుండా వస్తానమ్మా, నువ్వు నన్ను అడిగావు కాబట్టి అని చెప్పాను. పుష్ప టూ క్లైమాక్స్ చాలా కీలకమైనటువంటి సీన్లు తీస్తున్నాము, అలాంటి టైంలో కూడా సుక్కు నాకు చాలా ఆత్మీయుడు కాబట్టి, అతని భార్య పిలిచింది కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను అని చెప్పేసేమో ఇటు సినిమా టీంకి అనుకునేటండి. కానీ అభిమానులకు మాత్రం వేరే రకంగా వెళుతుంది. ఇంకొకటి సందట్లో సడేం ఇయ్యాలాగా అండి, ఇతను నాకు కావలసిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళతాను అని చెప్తున్న దాన్ని బీజేపీ వాళ్ళు ఒక మీమ్స్ చేసి, ఏదో అతను ఏదో బీజేపీలో చేరబోతున్నాడనో, ఏదో బీజేపీలోకి మేము ఆహ్వానిస్తున్నామనో, బీజేపీకి రావడానికి మీకు తలుపులు తెరిచామన్నట్టుగాను కొన్ని మీమ్స్ క్రియేట్ చేసి అన్నెసరీగా ఇష్యూ చేస్తున్నారు. నిజానికంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ లాంటి వ్యక్తి నిజంగా విభేదాలు రాజకీయాల్లోకి వెళితే, రాజకీయాల్లోకి వెళితే కాలిపోవటం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాజకీయాల్లో ఉన్న ముందు మంచి సినిమాలు చేస్తుండే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు సినిమా షూటింగ్ టైం ఎక్కడ ఉంటుంది, షెడ్యూల్ టైం ఎక్కడ ఉంటుంది? ఉదయం 6 గంటలకు మొదలు పెడితే, రివ్యూలు మొదలు పెడితే రాత్రి 12 అవుతుంది. అసలు పాపం ఇవాళండి ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానయ్యను ఆ డైరెక్టర్ సుజిత్ కలిసి వెళ్ళి కలిశారు ఆయన. పాపం ఆయన బర్త్డేకి కనీసం పవన్ కళ్యాణ్ గారిని కలిసి, అంటే సహజంగా ఏంటంటే కలిస్తే కాస్త టైం ఇస్తే కనీసం ఒక ట్రైలర్ కట్ చేసుకుంటామనో, లేకపోతే ఏమో 2 షాట్లు తీసుకుంటామనో, లేకపోతే 10 రోజులు షూటింగ్ టైం ఇవ్వండనో అని అడగటానికే కదా. కాబట్టి పాపం నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారి కోసం అలా వేచి చూస్తూ ఉన్నారండి. అది మరి పరిస్థితి, మరి చూద్దామండి ఓం గారు. ఇవన్నీ అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి వాటికి అర్థాలే వేరయ్యా అని ఉండేది, కానీ ఇప్పుడు సినిమా స్టార్స్ మాట్లాడేదానికి అర్థాలే వేరయ్యా అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సరే, వాళ్ళ ఆలోచనలు మంచివే కావచ్చు, దృక్పథం మంచిదే కావచ్చు, బట్ సమాధానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క అంశంలో వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. సరే, మంచి మంచి నటులు కాబట్టి మంచి ఆలోచనలతోటే చేస్తున్నారని అనుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ ఓం గారు.